బావగారు ఆనందంతో తడిసి ముద్దయి జానకీనైతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, కానీ అఖిల్ని విడిపించుకొని తీసుకొస్తారంటారా? ఏంటి ఆ మాటలు? ఏమో, ఎవరు చెప్పొచ్చారు? రాజకీయ నాయకులు పార్టీలు మార్చినంత తేలిగ్గా జానకి మనసు మార్చుకుంటుంది. స్టేషన్కెళ్ళాక మాట మార్చి నేను నా పాత నిర్ణయానికే కట్టుబడున్నాను, కేసు వెనక్కి తీసుకోను అంటే అప్పుడేంటి పరిస్థితి? ఏ నోరేనిది, అసలు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. సారీ అమ్మ, జ్ఞానాంబ గారి కొడుకుగా నీకు గొప్ప పేరు తీసుకురావాల్సి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానమ్మా, చెడ్డ పేరు తీసుకొచ్చానమ్మా. రే అఖిల్, తలదించుకునేంత తప్పు నువ్వేం చేసావురా? జీవితం అన్నాక అప్పుడప్పుడు తెలుసో తెలియకో ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయిరా. సరిదిద్దుకుంటూ ఇంక నువ్వు దీని గురించి ఏం ఆలోచించకరా. అమ్మా, తమ్ముడు వచ్చేశాడు, ఇంక నీ బెంగ తీరినట్టేగా. అమ్మా జెసి, మీ ఆయన వచ్చాడమ్మా, మీ కడుపులో ఉన్న బుజ్జోడికి చెప్పు నాన్న వచ్చాడు అని. సరేనా? చికిత, అఖిల్ నువ్వు వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవ్వు. అలాగే నాన్న. జెస్సీ తీసుకెళ్ళమ్మా. అలాగే మావయ్య గారు. రే పదరా.